హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టానిక్ లిక్కర్ మాల్ ను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. ఆ మాల్ లైసెన్స్ గడువు ముగియడంతో మాల్ ను మూసేశారు. పొడిగించేందుకు మాల్ నిర్వాహకులు అర్జీ పెట్టుకున్నా అధికారులు నిరాకరించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ మాల్ కోసం అనేక రాయితీలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ టానిక్ చైన్ బీఆర్ఎస్ ఫ్యామిలీలోని ఓ కీలక సభ్యుడి బినామీ సంస్థ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్ మూసివేత చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు రేవంత్ రెడ్డి టానిక్ లిక్కర్ మాల్స్ పై గురిపెట్టాడని తెలుస్తోంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ కొత్తగా బేవరేజెస్ లు ప్రారంభించారు. ఆ బేవరేజెస్ లో అవకతవకలు జరిగాయని, వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. 2016 అక్టోబర్ 26న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలైట్ షాప్ రూల్స్ 2016 పేరుతో ఓ జీవో తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం ఏర్పాటయ్యే మద్యం దుకాణాల్లో ఫారెన్ వైన్, ఫారెన్ లిక్కర్, ఫారెన్ బీరుతో పాటు ఇండియన్ మేడ్ ప్రీమియం లిక్కర్, వైన్లు అమ్ముకోవచ్చునని జీవోలో స్పష్టం చేశారు. టానిక్ మద్యం దుకాణానికి విదేశాల నుంచి మద్యం దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఆ సరుకును టీఎస్బీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. అక్కడ లేబులింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే 70% వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ టానిక్ మద్యం దుకాణానికి ఎలైట్ షాపు పేరుతో ఇచ్చిన జీవోలో దుకాణం నిర్వాహకులకు అనుకూలంగా అనేక వెసులుబాట్లు కల్పించారు. జూబ్లీహిల్స్ లో అమిత్రాజ్ లక్ష్మారెడ్డి పేరున ఈ టానిక్ మద్యం దుకాణం లైసెన్స్ ఉంది. సాధారణ మద్యం దుకాణానికి లైసెన్స్ ఫీజు 1.10 కోట్ల రూపాయలు ఉండగా టానిక్ దుకాణం లైసెన్స్ ఫీజు మాత్రం 1.25 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఈ టానిక్ మద్యం షాపుకు అనుబంధంగా మరో 9 వైన్ దుకాణాలు ఇదే బ్రాండ్ పేరుతో హైదరాబాద్ నగరంలో ఏర్పాటయ్యాయి. ఈ టానిక్ మద్యం దుకాణం ఏర్పాటు తెర వెనుక గత ప్రభుత్వానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్, కేటీఆర్ బామ్మర్ది షేర్స్ టానిక్ లిక్కర్ మాల్లో ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి వ్యాట్ చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగేలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. సదరు లక్ష్మారెడ్డి ఓ బీఆర్ఎస్ కీలక నేత సంతోష్ రావుకి బినామీగా ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.